2014 ఎన్నికల్లో 650 హామీలు ఇచ్చిన చంద్రబాబు గెలవగానే హామీలను మర్చిపోయాడు. మహిళలను సైతం నట్టాడు ముంచాడు ఈ పెద్ద మనిషి. స్వయం సహాయక సంఘాలకు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చిన ఈ బాబు 2016 వరకు సున్నా వడ్డీ పథకాన్ని సైతం రద్దు చేశాడు. 2014 మహిళల రుణాలు 14204 కోట్లు ఉండగా 2019 నాటికి వడ్డీతో కలిపి 25571 కోట్లకు చేరుకున్నాయి. ఇదే విధంగా 3440 కోట్ల వడ్డీ చెల్లించాల్సి ఉండగా కేవలం 382 కోట్లు మాత్రమే చెల్లించింది. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 25570 కోట్ల 4 విడతల్లో చెల్లిస్తానని హామీ ఇచ్చాడు మన జగనన్న. అదే విధంగా పొదుపు సంఘాల వడ్డీ కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని హామీ ఇచ్చాడు. సీఎం గా అధికారం చేపట్టిన జగనన్న వైఎస్ఆర్ ఆసరా హామీ ద్వారా ఇప్పటివరకు 3 విడతల్లో 19178 కోట్లు పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల ఖాతాల్లో జమ చేశారు మన జగనన్న. ఇప్పటికే గత 3 ఏళ్లుగా 3615 కోట్ల వడ్డీ డబ్బులను మహిళల ఖాతాల్లో జమ చేసిన ప్రభుత్వం 4 ఏడాది 1353 కోట్ల వడ్డీ డబ్బులను వారి ఖాతాల్లో జమ చేసింది. ఈ 4 ఏళ్లలో మొత్తం 4969 కోట్ల రూపాయలను వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం కోసమే ప్రభుత్వం ఖర్చు చేసింది. అందుకే మన జగనన్న చెప్పాడంటే చేస్తాడంటే